బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీసీఐడి విచారణ చేపట్టింది గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు జరిగాయని ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారని మైన్స్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు ఎండీసీ ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది దీంతో ఏ వన్గా పీతల సుజాత ఏ టూగా చంద్రబాబు ఏ త్రీగా చింతమనేని ప్రభాకర్ ఏ ఫోర్గా దేవినేని ఉమా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి ఇక ఉచిత ఇసుక విధానం ముసుగులో పదివేల కోట్ల దోపిడీకి పాల్పడినట్టుగా దర్యాప్తుల్లో వెల్లడైంది విధాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా సతీష్ కార్తీక్ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి భారీ ఇసుక దోపిడీ పైన సిఐడి విచారణ చేపట్టింది ప్రధానంగా ఈ మేరకు సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ మైన్స్ అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ డిఎజి డిఎంజీ వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ సిఐడి కేసు నమోదు చేసింది ఈ కేసులో ప్రధానంగా అప్పటి మైన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పీతల సుజాతను ఎక్యూజ్డ్ వన్ గాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్యూజ్డ్ టూ ఏ టూ గాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని ఏ త్రీ గాను మాజీ మంత్రి దేవినేని ఉమా ఉమామహేశ్వరరావుని ఏ ఫోర్గా పేర్కొంటూ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ప్రధానంగా ఇందులో ఇసుక దోపిడీ దాదాపుగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉచి ఉచిత ఇసుక పాలసీ పేరుతో పదివేల కోట్ల వరకు ఉన్నటువంటి ఇసుకను దోపిడీ చేసినట్టు సిఐడి భావిస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్గా జరిగినటువంటి అంశాలన్నింటినీ పేర్కొంటూ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సంబంధించిన డిఎంజీ ఫిర్యాదు చేశారు సిఐడికి చేసినటువంటి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత సిఐడి కేసు నమోదు చేసింది ఇందులో ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఏ విధంగా చేపట్టారు అన్న దానికి సంబంధించి కొన్ని క్లియర్గా కొన్ని ఆ జరిగినటువంటి జీవోలను అదేవిధంగా ప్రాసెస్ ఏ విధంగా చేపట్టారన్న అంశాలన్నిటిని కూడా ఇందులో వివరించారు సిఐడికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా వివరించారు ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పట్లో ఆగస్టులో ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆ ఇసుక పాలసీకి సంబంధించి ఇసుక ఆ తవ్వకాలు అదేవిధంగా అమ్మకాలకు సంబంధించి ఏవైతే డ్వాక్రా సంఘాలకు జిల్లా సమైక్యలు మండల సమైక్యలు కేటాయిస్తూ జివో నెంబర్ నలభై తొంభై నాలుగు తొంభై జీవోలు ఇచ్చారు ఆ జీవోలు ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అప్పుడు ఆ డ్వాక్రా సంఘాల ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక దోపిడీకి పాల్పడ్డారు మనం చూసాం చింతనేని ప్రభాకర్ అయితే ఆ డ్వాక్రా సంఘాల ముసుగులు చేసినటువంటి దోపిడీని అడ్డుకున్నందుకు అప్పటి తహసీల్దార్ తహ తహసీల్దార్ అటువంటి వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి ఇసుకలో కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు సాక్షాత్తు అప్పటి ఎంఆర్ఓ ఉన్నటువంటి వనజాక్షి ఆ పోలీస్ కంప్లైంట్ చేశారు ఫిర్యాదు కూడా చేశారు ఆ పబ్లిక్లో మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమైన ఆయన అప్పుడు ఎటువంటి కేసు కూడా దానిపైన దర్యాప్తు జరిగినటువంటి పరిస్థితి చా సాక్షాత్తు అప్పటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు ఆ కేసును సెటిల్ చేసినటువంటి పరిస్థితి వనజాక్షిని బెదిరించి ప్రభుత్వ ఉద్యోగి కనుక ఆమెను బెదిరించి ఎటువంటి ఆ ఫిర్యాదు కూడా ముందుకు వెళ్లకుండా ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి సార్ ఆ తర్వాత రెండు వేల పదహారు వరకు కూడా ఆ పాలసీ ఉంచిన తర్వాత ఆ పాలసీలో మార్పులు తీసుకొస్తూ మళ్ళీ ఆ రెండు వేల పదహారులో కొన్ని జీవోలు జారీ చేశారు ఈ రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి జీవో నెంబర్ పంతొమ్మిది ఏదైతే ఉందో జనవరి ఒకటో తేదీంచినటువంటి జీవోలు ఉన్నాయో ఈ జీవోల్లో ఈ ఆక్షన్ నిర్వహించాలి ఏవైతే ఆ రీచ్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది అయితే కేబినెట్ ఆ డెసిషన్ తీసుకున్నటువంటి రెండు నెలల్లోనే మళ్ళీ ఏప్రిల్లో మరొక మెమో ఇచ్చింది ఆ మెమో నెంబర్ ఫార్టీ త్రీ ఇచ్చారు అందులో చాలా స్పష్టంగా ఉచిత ఇసుక పాలసీ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఆ రీచ్లో ఏవైతే క్యాబినెట్లో గతంలో ఎటువంటి దానికి సంబంధించిన ప్రిపరేషన్ లేకుండానే ఎటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం లేకుండానే ఉచితంగా ఇసుక పాలసీ అంటూ తీసుకొచ్చారు దీనివల్ల ఇది కేవలం ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్తో తీసుకొచ్చారు ఒక రా దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చినటువంటి విధానం ఇది ఇది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఆయన సన్నిహితులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు మేలు చేసేందుకు అవినీతి చేసేందుకు అనువుగా ఈ ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారంటూ ఆరోపణలు ఇదే అంశాన్ని ఇప్పుడు ఆ ఫిర్యాదు చేసింది మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కూడా ఆ కంప్లైంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు దీనివల్ల దాదాపుగా ప్రభుత్వ ఖజానాకి ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ పాలసీ వల్ల ఏడాదికి సుమారుగా ఏడు వందల ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు పెద్ద ఎత్తున ఆదాయానికి నష్టం చేకూరింది అంతేకాకుండా అందులో చాలా స్పష్టంగా ఎన్జిటి ఇచ్చినటువంటి పెనాల్టీ వేసింది అప్పట్లో చంద్రబాబు హయాంలో జరిగినటువంటి ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి సో ఉచిత ఇసుక పాలసీ పేరుతో ఇల్లీగల్ మైనింగ్ను ప్రోత్సహించాలని చెప్పడానికి ఎన్జిటి వేసినట్టు వంద కోట్ల పెనాల్టీ ఒక ఆధారం అయితే హైకోర్టు కూడా దానిపైన చాలా సీరియస్ అయింది అప్పట్లో జరిగిన ఇల్లీగల్ మైనింగ్ పైన సో ఈ రెండు అంశాలని కూడా ఆ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కంప్లైంట్లో ఆ రిఫరెన్స్ ఇచ్చారు సో వీటి ఆధారంగా ఇప్పుడు సిఐడి కేసుని దర్యాప్తు చేస్తుంది ప్రధానంగా అప్పట్లో దాదాపుగా రెండు వేల పదహారు నుండి పంతొమ్మిది మధ్యలో కూడా సుమారుగా వెయ్యికి పైగా ఏవైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగినటువంటి సమయం ఇసుక మైనింగ్ జరిగినటువంటి కేసులు కూడా ఫైల్ అయ్యాయి సో చాలా స్పష్టంగా ఇందులో ఉచిత ఇసుక పాలసీ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డారన్నటువంటి అంశానికి నిర్ధారణకు వచ్చిన తర్వాత డైరెక్టర్ మైన్షన్ చేయాలి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తుంది ఇందులో ఈ కేసుకు సంబంధించి మైండ్ సెట్ చేయాల్సిన మంత్రిగా అప్పుడు ఆ పీతల్ సుజాత ఉన్నారు ఏ వన్గా పీతల సుజాత అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ టూగా ఈ కేసులో పేర్కొన్నారు అదేవిధంగా దేవినేని ఉమా ఏ ఫోర్ గాను ఆ చింతమనేని ప్రభాకర్ ఆ ఏ త్రీగా ఉన్నారు సో ఖచ్చితంగా వీళ్ళపైన విచారణ జరపనుంది సిఐడి ఈ కేసుకు సంబంధించి విచారణలో ముందుకు సో గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఇసుక దోపిడీ జరిగిందన్న అన్న అంశానికి సంబంధించి సిఐడి ఇప్పుడు దర్యాప్తు చేసి ఈ కేసులో ముందుకు వెళ్ళనున్నటువంటి పరిస్థితుంది కత్తి అంటే సతీష్ అంటే ఇప్పుడు డీఎంజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది దీనికి సంబంధించిన ఆధారాలు అన్నీ సబ్మిట్ చేశారా ఏంటి మరి పరిస్థితి ఎలా ఉండబోతోంది దీనికి సంబంధించి మరి టీడీపీ నేతలు ఏమైనా స్పందించారా స్పందించే అవకాశం ఉందా మరి విచారణకు సంబంధించి ఎప్పుడు ఉండబోతోంది చాలా స్పష్టంగా ఇందులో డైరెక్టర్ మైండ్స్ అండ్ జియాలజీ కొన్ని జీవోలు ఆ జీవోలు ఏ విధంగా తీసుకొచ్చారు దాంతోపాటుగా ఆ జీవోల్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా మైండ్స్ అండ్ జియాలసీకి కానీ రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా ఉచిత ఇసుక పాలసీతో పాలసీ పేరుతో తీసుకొచ్చినటువంటి నిబంధనలు కానీ ఆ రూల్స్ కానీ ఏమేమి ఫ్రేమ్ చేశారు వాటికి ఇచ్చిన ఒక మెమోతో దీన్ని ఒక పాలసీని చేంజ్ చేయడంతో పాటుగా దాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేలాగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మేలు చేకూర్చేలాగా ఈ పాలసీని తీసుకొచ్చారన్న అంశాన్ని అయితే చాలా స్పష్టంగా దాని కొన్ని ఆధారాలతో పాటుగా ఎన్జిటి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వేసినటువంటి పెనాల్టీకి సంబంధించినటువంటి వివరాలు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వీటన్నిటిని కూడా వివరించినటువంటి పరిస్థితుంది ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ ఆ త్వరలోనే ప్రారంభం కాబోతుంది ఇంకా ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ప్రస్తుతం ఇప్పుడు ఏసీబీ కోర్టు దృష్టికి కూడా సిఐడి ఈ కేసుకు సంబంధించిన వివరాలని అందించనుంది ఏసీబీ కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక మెమో దాఖలు చేయబోతుంది అంటే ఈ అంశానికి సంబంధించి కేసు దాఖలైందన్న అంశం ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి చంద్రబాబు ఇందులో ఏ టూగా ఉన్నటువంటి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు కేవలం ఏదైతే మెడికల్ బెయిల్లోనే ఉన్నారో కా సో ఏసీబీ కోర్టు ఈ మొత్తాన్ని పర్యవేక్షిస్తుంది కనుక ఏసీబీ కోర్టులో సిఐడి ఇప్పటికీ అంశానికి సంబంధించి కూడా మెమో దాఖలు చేసింది సో ఇప్పుడు కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభంగా తెలుగుదేశం పార్టీ నుండి ఇప్పటివరకు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా స్పందన రాలేదు ఖచ్చితంగా స్పందించిపోతూ ఉన్నారు ప్రధానంగా ఇందులో ఇసుక ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారు ఏ ఏ నియోజకవర్గాల్లో అయితే ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మేలు చేకూర్చేలేక ప్రభుత్వానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకుండా మరొక వైపు ప్రజలకి ఎక్కడా కూడా ఉచితంగా ఇసుక అందించినటువంటి దాఖలాలు కూడా లేవు సో ఈ ఖచ్చితంగా ఏదైతే ఆ ధర మధ్యలో జరిగినటువంటి ఆ వ్యవహారం ఉందో ఇదంతా కూడా అవినీతి జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు వెళ్ళింది ఇందులో ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి శాసనసభ్యుల కోసం ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కోసమే ఈ పాలసీని ఉచిత ఇసుక పాలసీ పేరుతో తీసుకొచ్చి దాని ద్వారా ఏ విధంగా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారనే అంశాన్ని అయితే ఈ కేసు లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత అదేవిధంగా ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆ నదీ పరివాహక ప్రాంతాలని ఏ విధంగా ఇందులో అక్కడ ఉన్నటువంటి ఇసుకను కొల్లగొట్టారు అక్కడ ఉన్నటువంటి అంశాలైన ఎందుకంటే సాక్షాత్తు స్వయంగా చంద్రబాబు ఇప్పుడున్నటువంటి కరకట్ట నివాసం ఏదైతే ఆ లింగం రమేష్ దగ్గర నుండి క్విట్ ప్రోకోలో పొందిందని సిఐడి పేర్కొందో ఆ కరకట్ట నివాసానికి పక్కనే అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని ఎన్జిటి కూడా ఫైన్ వేసినట్టు పరిస్థితి సో ఈ అంశాలన్నీ కూడా సిఐడి దర్యాప్తులో రానున్నాయి మరి కొద్ది రోజుల్లోనే సిఐడి కేసుకు సంబంధించి దర్యాప్తుని వేగవంతం చేయబోతుంది ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కార్తీక్ Right Satish, thank you for the detailed update.